1987-88 మధ్యకాలంలో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ సీరియల్ను ఎప్పటికీ మర్చిపోలేం. రామాయణ మహాకావ్యాన్ని తొలిసారి ఎంతో అద్భుతంగా బొల్లితెరపై ఆవిష్కరించారు రామానంద సాగర్. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సీరియల్. పాత్రధారులు ఎంతో అద్భుతంగా నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికాలియా ఎంతో చక్కగా ఒదిగిపోయారు. ఈ సీరియల్ ప్రసారమవుతున్న సమయంలో జనం టీవీలకు హారతి ఇచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఇది కోట్లాది మంది భారతీయుల్లో భక్తి భావనను తట్టిలేపింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక ధారావాహికగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రామాయణ్ చోటు దక్కించుకుంది. 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ రామాయణ్ సీరియల్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోరు కూడా. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఈ సంఘటన. రామాయణ్ సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ను ఇప్పటికీ రామునిగా భావించి భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు ప్రజలు. ఓ ఎయిర్పోర్ట్ లో కనిపించిన అరుణ్ గోవిల్ ను చూసి శ్రీరాముడే ప్రత్యక్షమైనట్టుగా అతనికి పాదాభివందనం చేశారు భక్తులు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.